దీని గణేశన్ మాట్లాడుతూ నువ్వు మాట్లాడావు కాదు 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 రాంబాబు గారు చెప్పండి నా విన్నపం ఏందంటే మిమ్మల్ని కాంట్రవర్సీ చేస్తున్నారని అనలేదు మీరు ముఖ్యంగా అందరికీ నమస్కారం చేతులెత్తి దండం పెట్టి చెప్తాం మేము కాంట్రవర్సీ అనలేదు దయచేసి మీరు మా మీద అంత ఏకాగ్రత పెట్టొద్దు మాది చిన్న సంస్థ మాది మా 900 మందితో కూడుకున్న మా మేము ఇలా అరుచుకున్నా రేపొద్దున మేము అంతా ఒకటే మేమేమి మీకు రాజకీయాలు కానీ ఇది కొట్టుకోటాలు కానీ తిట్టుకోటాలు కానీ కులాలు కానీ మతాలు కానీ జాతులు కానీ లేదు 900 కూడుకున్న 27 సంవత్సరాల కిందట వచ్చిన చక్కని మా దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రకాశాలుగా పెట్టాం సార్ అంటున్నాం మేమేమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే మీరేమైనా మనసు తెచ్చుకుని ఉంటే ఈ పత్రికా సమావేశం మేము క్షమాపణ కోరుతున్నాం అట్లాగే మీ ఆశీస్సులు కోరుతున్నాం థ్యాంక్ యూ చెప్పండి సార్ ఇప్పుడు నిన్న నాకు కరోనా వచ్చింది ఇవాళ రాలేదండి నేను ఏం చెప్పాను మీకు నిన్న జరిగిన దాని గురించి వద్దు సార్ రేపేం జరుగుతుందో చూడండి రేపు అద్భుతంగా చేయటం ప్రకాష్ రాజు గారి నేతృత్వంలో మేము బయలుదేరాం నిన్న షాద్నార్ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యిందండి వెళ్ళపోతే అయ్యేది కాదు ఎలక్షన్ జరిగింది యాక్సిడెంట్ అయ్యి గతాల వద్దు రేపు జరగబోయేదన్నీ మాట్లాడతాం మేము ఇంతకుముందు మాట్లాడడం ఇంతకుముందు వాళ్ళందరూ మంచి వాళ్ళే ఇంతకుముందు వాళ్ళందరూ అద్భుతంగా చేశారు ఇంకా అద్భుతంగా చేయడానికి ప్రకాష్ రాజు గారి నేతృత్వంలో మేము పనిచేయడానికి వచ్చాం పనిచేస్తాం ఆయన అద్భుతంగా చేస్తారు గణేష్ గారు అంటే ఇప్పుడు ఇంతకు ముందంతా అద్భుతంగా జరిగితే కనుక సంవత్సరం పాటు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు తప్పకుండా ఉంటుందండి నా మాట ఎందుకు చెప్పారు ఇంకా బాగా చేయొచ్చు కదా ఇంకా బాగా చేయొచ్చు కదా ప్రకాష్ రాజు గారు అనుకోవటం ప్రకాష్ రాజు గారు గొప్ప మనసుతో ముందుకు రావాలనుకోవటం జరిగింది కాబట్టి ప్రకాష్ రాజు గారు చేస్తారు నాగబాబు గారు ఒక్క ప్రశ్న